హలో అండి, బాగున్నారా? ఈరోజు రాజేశ్వరి హైదరాబాద్ నుంచి మెసేజ్ పెట్టారు. నా పేరు కూడా చెప్పొచ్చు కదా దుర్గా అని చెప్పి, ఐ హర్టెడ్ అని చెప్పి. ప్లీజ్ రాజేశ్వరి, ఈరోజు మార్నింగు ఒకటి ఇన్సిడెన్స్ అయింది. ఏంటంటే నేను అంటే వేకప్ అయిపోయిన తర్వాత షవర్ అంతా అయిపోయింది. అప్పుడు నేను కిచెన్ రూమ్లోకి వచ్చి కాఫీ పెట్టుకున్నాను. సో పిల్లలు పడుకున్నారు, 5కి నేను వేకప్ అవుతాను ఎవ్రీడే. అప్పుడు నేను ఫోన్ తీసి ఏదైనా మెసేజ్ వచ్చిందా, ఎవరికైనా రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి నాని మెసేజ్ అట్లా ఓపెన్ చేశాను ఫోను. ఓపెన్ చేసినప్పుడు కమలిక అంట, తను లియో మూవీలో నితిన్తో పాటు చైల్డ్హుడ్ యాక్టర్గా పనిచేశారు, బేబీ కమలిక. సో మదర్ నేమ్ వచ్చేసి సుమలత. సుమలత గారు హలో అండి, మీ పాప మెసేజ్ పెట్టారు. తర్వాత నాకు తెలిసి సుమలత గారు అనుకుంటా మళ్ళీ మెసేజ్ చేశారు నాకు, మీ వీడియోలు చాలా బాగున్నాయి అని చెప్పి. చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నేను ఈ జుకిని సలాడ్ గురించి అడిగారు ఎలా చేయాలి అని. అది షూట్ చేసేటప్పుడు ఆ హడావుల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్న టైంలో మర్చిపోయాను పేరు. మర్చిపోయిన తర్వాత సరే అంతా అయిపోయింది. సో మళ్ళీ నాకు రాజేశ్వరి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్. రాజేశ్వరి గారు కూడా హైదరాబాద్, షీ లివింగ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు. రాజేశ్వరి గారు మీరు ఏమి ఫీల్ అవ్వద్దు, ఎందుకు అంటే బిజీలో ఉండటం వల్ల పేర్లు ఫాస్ట్గా మాట్లాడాలి కదా షూట్ చేసేటప్పుడు, మనకి ఫాస్ట్గా మాట్లాడాలి కాబట్టి ఆ టైంలో కొంచెం మర్చిపోతూ ఉంటాను, కాబట్టి క్షమించండి. ఇప్పుడు నేను తయారు చేసేది జుకిని అట్టు. మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. దోశల పిండి తయారు చేయడం మీకు తెలుసు కదా. మనం ఒక కప్పు బియ్యం తీసుకో, 2 కప్పులు బియ్యం తీసుకుంటే 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. తర్వాత ఆవాలు, మెంతులు కొన్ని వేశాను. ఇప్పుడు క్యారెట్ను, జుకీని దీన్ని ఇలా తీస్తున్నాను చక్కగా. మార్నింగ్ టైము పిల్లలకైతే మాత్రం చాలా హెల్దీ అండి, ఇట్లా చేసి పెట్టండి మీరు, చాలా బాగా తింటారు ఇట్లా. సో కంప్లీట్ అయిపోయింది ఇది. మా బాబు వచ్చాడు, ఆర్యను. ఆర్యన్ కమ్. ఏం పిక్కిరా, ఇంగో ఫోన్ హలో చెప్పు. హాయ్. పిక్కిన్ పిక్కు దస్ పిక్కు. క్యారెట్ కావాలి, వెళ్తా మరి లివింగ్ రూమ్లో ఆడుకుంటావా క్యారెట్ తీసుకుని? బ్యా ఇప్పుడు నేను దోశలు చేద్దామని చెప్పి ప్యాన్ పెట్టాను. కెమెరా సెట్ చేద్దాము. సో మంచి హీట్ మీద ఉంది ప్యాన్ మాత్రం. ఆల్రెడీ రుబ్బు పెట్టుకున్న పిండి అన్నమాట. కొంచెం లైట్గా ఆయిల్ వేస్తాను, ఎందుకంటే అంటుకోకుండా. బ్యాటర్ మాత్రం ఇలా తయారు చేసుకున్నాను అండి. నేను ఎక్కువగా పులావ్ పెట్టను, అంటే నేను పిండి పట్టిన తర్వాత ఒక జస్ట్ 2 డేస్లో అయిపోయేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు పులిసిన పిండి అట్లే వేసి పెడితే పిల్లలకి ఏమవుతుందంటే అరగట్లేదు అన్నమాట ఇక్కడ ఉన్న వాతావరణానికి. కాబట్టి డెఫినెట్లీగా నేను దాన్ని ఒక 2 డేస్ కంటే ఎక్కువగా యూజ్ చేయను ఆ పిండిని. ఫ్రిడ్జ్లో పెడతాను, మళ్ళీ ఫ్రెష్గా ఉన్నదాన్ని తీసేసి పులవకుండానే అట్లా వస్తాను. తొందరగా డైజెషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పులిసిన పిండితో వేస్తే అవ్వదా అంటే ఇక్కడున్న వాతావరణకి అయితే, మా పిల్లలకైతే మాత్రం పులిసిన పిండితో అయితే అవ్వట్లేదండి డైజెషను. ఇప్పుడు కొంచెం అంత బటర్ వేస్తాను. తర్వాత ఈ బటర్ మీద జుకీని.
కొంచెమంత క్యారెట్ బటర్తోనే ఆల్మోస్ట్ నేను అట్లు వేసేటప్పుడు మాత్రం బటర్తోనే వేస్తాను నేను. ఇది కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేసి, ఎందుకంటే ఈ బటర్ అంతా కొంచెం ఇలా అప్లై అయితే బాగుంటుంది కదా, కింద కరెక్ట్గా ఉడికిందో లేదో చూస్తాను కాలిందా లేదా అని, అప్పుడు మళ్ళీ దాన్ని తిరగేస్తాను అన్నమాట. సో ఈ జుకీనీ తర్వాత క్యారెట్ బటర్ కరెక్ట్గా ఇలా కుక్ అవ్వాలి. నాకైతే మాత్రం పైన మసాలా కారం కూడా వేస్తానండి, నాకు చాలా ఇష్టం మసాలా కారం, నాకు అమ్మ పంపించింది మసాలా కారం. జస్ట్ ఒక పించ్ అన్నమాట, పించ్ ఆఫ్ మసాలా కారం జస్ట్ కొంచెం అంతా. కరెక్ట్గా కాలింది కాబట్టి దీన్ని రోల్ చేశాను. ఇప్పుడు ఈ జుకీనీ తర్వాత క్యారెట్ ఏదైతే ఉందో అది చక్కగా మంచిగా కుక్ అవుతుంది బటర్లో. సో పిల్లలకి బాగా నచ్చిద్దండి. నేను ఒక చేతితో చేస్తున్నాను, ఎందుకంటే ఒక చేతిలో మా ఆర్యన్ ఉన్నాడు. ఆర్యన్ చెప్పు హాయ్ అను. హలో హలో, బాగున్నారా అను? వాడు చాలా స్ట్రాంగ్గా పైన ఒక నాలుగు పళ్ళు కింద ఒక మూడు పళ్ళు చాలా స్ట్రాంగ్గా క్యారెట్ తింటున్నాడు. సో చూసారా చక్కగా కుక్ అయిపోయింది, చూస్తే మంచిగా డెలిషియస్గా ఎంత బాగుందో చూడండి. మార్నింగ్ పూట మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకునేటప్పుడు ఇలా క్యారెట్ కానీ మంచి మంచి వెజిటేబుల్స్ కట్ చేసుకొని చేసుకుంటే మాత్రం ఎంత హెల్దీ అంటే, అసలు మనం హాస్పిటల్స్కి వెళ్ళే బాధ అయితే మాత్రం ఆల్మోస్ట్ తప్పిద్దండి. బటర్ వేసేసరికి ఎంత మంచి ఫ్లేవరు, ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. మా డాడ్ అయితే ఈరోజు 4కి డ్యూటీ పడిపోయింది, ఈరోజు వెళ్ళిపోయారు 4కి హాస్పిటల్కి. 4కి డ్యూటీ పడితే మాకు అంటే 3కే వేకప్ అవుతారు, అదే 3కి డ్యూటీ ఉంటే మాత్రం అంటే 5కి డ్యూటీ ఉంటే 4కి వేకప్ అవుతారు. ఈరోజు 4కి ఉంది కాబట్టి 3 గంటలకే లేచేసి రెడీ అయిపోయి వాష్ అయ్యి చక్కగా కాఫీ పెట్టుకొని ఆయనే కాఫీ తాగేసి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంకా నన్ను ఏం డిస్టర్బ్ చేయరు ఆ టైంలో, లేపడం కానీ లేకపోతే నాకు కాఫీ పెట్టు లేకపోతే నాకు టిఫిన్ తయారు చేయి నేను లేచి డ్యూటీకి వెళ్ళాలి నువ్వు రెడీ చేయని అని చెప్పేసి నన్ను అయితే చెప్పరు, ఎందుకంటే ఆ టైంలో నన్ను లేపరు 3కి అంటే. నేను ఈవినింగ్ అంటే మేము బెడ్కి వెళ్ళే ముందే ఏమేం కావాలో అన్నీ కూడా నేను టేబుల్ మీద అరేంజ్ చేసేసి పడుకుంటాము. మార్నింగ్ లేవడంతోనే డాడీ కొంచెం ఫ్రీ అయిపోద్ది అనమాట ఆ టైంలో. ఓకే నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు లేపడం అని చెప్పి నన్ను డిస్టర్బ్ చేయరు అన్నమాట.
కొంచెం చివర్లో కొంచెం అంత ఆయిల్ వేస్తున్నాను నేను. ఒక చేత చేయడం చాలా కష్టం, ఇలా చేయడం అయితే మాత్రం మామూలు కష్టం కాదు. ఆడుకోమా నువ్వు లివింగ్ రూమ్లో ఆర్య? ఏం చేస్తుంది మా మమ్మీ ఇక్కడ కిచెన్ రూమ్లో అని చెప్పి వాడు వచ్చేసి మమ్మీ మమ్మీ అని చెప్పి డోర్ కొట్టాడు. హి స్మైల్ సో క్యూట్ ఆర్యన్. ఓకే మా అట్లయితే అయిపోతున్నాయి, ఒకటి అయితే అడిగి అయిపోయింది. ఇది కూడా మంచిగా ఎర్రగా కాగాలి, ఎర్రగా అవ్వాలి అట్టు, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. బటరు వేసి చేయండి, బటర్ అయితే పిల్లలకి చాలా లైక్ చేస్తారు. మీరు క్యారెట్ వేసినప్పుడు చక్కగా అట్టు మీద క్యారెట్ వేస్తారు కదా ఇట్లా తురిమి, ఎంత బాగుంటుందంటే అసలు అసలు మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇట్లా బటరు చక్కగా జుక్కీనీ తెచ్చుకోండి, అది టూ టైమ్స్ రెసిపీస్ చేసుకోండి. ఒకటేమో చక్కగా సలాడ్ తయారు చేయండి, రెండోదేమో ఇట్లా అట్టు మీద చక్కగా జుక్కీనీ ఇట్లా ప్రెస్ చేసి చేయండి. రెండు కూడా పిల్లలు బాగా లైక్ చేస్తారు, బాగా ఇష్టపడతారు. పిల్లలే కాదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా, అమ్మమ్మలు ఉన్నా, తాతయ్యలు ఉన్నా, ఆంటీలు అంకులు ఉన్నా కూడా మంచిగా లైక్ చేస్తారన్నమాట. మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా ఉండండి. ఎక్కువగా హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేదు, మనం హెల్దీగా ఉంటే. ఎప్పుడైనా వైరల్ ఫీవర్ కానీ లేకపోతే వాతావరణం డ్యామేజ్ అవ్వడం, కోల్డ్ రావడం, రైన్ రావడం, అలా ఏదైనా వైరల్ ఫీవర్ వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలి డెఫినెట్లీగా. కానీ దానికంటే ముందు మన జాగ్రత్తలో మనం ఉన్నప్పుడు ఎక్కువగా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని లేదు కదా కదా. చూడాల అయిపోయింది, ఇది కూడా మంచిగా కాలింది. సో లైక్ దిస్ సత్యవతి ఆంటీ గారు, మీకు మీరు చెర్రీ టమాటాసు ప్లాన్ చేశాను దుర్గా అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు కదా, ఆ చెర్రీ టమాటాసు ప్లాంట్స్ ఎట్లా నేను చేశాను అనేది ఒక మంచి వీడియో తీసి పెడతాను, చాలామందికి యూస్ఫుల్ అయ్యింది ఐ హోప్. అది చూడండి, తప్పకుండా చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా దాన్ని షేర్ చేయండి ఆ వీడియో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్లాంట్ని, ఒక సీడ్ని ఎలా తీసుకొని ఎలా గ్రో చేసి దాన్ని ఎలా నేను కుండీలో ప్లాంట్ చేశాను అనేది ఒక చిన్న వీడియో క్లిప్ తీసి యూట్యూబ్లో పెడతాను, అది చాలామందికి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని అంటే మా హస్బెండ్కి చెప్పాను, నేను వచ్చి ఇక్కడికి 9 ఇయర్స్ అయింది, ఇప్పుడు 10 ఇయర్స్ కాబట్టి వచ్చిన కాడ నుంచి కూడా పిల్లల గురించి ఫ్యామిలీ గురించే ఎక్కువగా కష్టపడటం, అంటే నా గురించి నేను పట్టించుకోవడం చాలా తక్కువ అయిపోయింది, వీళ్ళ గురించి ఎక్కువ టైం స్పెండ్ చేయడం అయిపోయింది, హెల్త్ డ్యామేజ్ అవడం అది కూడా జరిగింది. దానివల్ల ఎవరికి నేను అంత హెల్ప్ చేయలేకపోయాను. సో మా హస్బెండ్కి అడిగాను, నేను యూట్యూబ్ ఛానల్ పెడుతున్నానంటే అందులో ఏదో ఒకటి ఒక మంచి అనేది ఒకటి ఎవరికైనా హెల్ప్ఫుల్ అయిపోయింది అని అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్లీజ్ యాక్సెప్టెడ్ గ్యాడ్ అని చెప్పి నేను అడిగాను మా హస్బెండ్ని. సో ఆయన చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. మన ఫ్యామిలీ ఏం ప్రాబ్లమ్కి గురి అవ్వనంత కాలం డోంట్ వరీ యూ విల్ డూ, ఐ విల్ డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ అని చెప్పని అన్నారు. అసలు ఎప్పుడో పెట్టాలి, మా ఫ్రెండ్స్ కూడా అంటున్నారు వాట్సాప్, అసలు ఎప్పుడో పెట్టాలి దుర్గా, ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది, చాలా బాగుంది ఛానల్ అని చెప్పేసి నన్ను అంటున్నారు మా ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. కాకపోతే ఆ టైంలో అది ఆ సపోర్ట్ అంటే నాకు హెల్త్ బాగోలేక గ్యాడ్ అన్నారనమాట, వద్దు నీకు హెల్త్ బాగాలేదు, వద్దు చేయొద్దు, ముందు నీ హెల్త్ చూసుకో తర్వాత చూడొచ్చు అని చెప్పని. దానివల్ల నేను చేయలేదని చెప్పాలి, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం హ్యాపీ, పిల్లలు కొంచెం గ్రోయింగ్ అయ్యారు. తర్వాత సెప్టెంబర్ 7 నుంచి హెండ్కి స్కూల్కి వెళ్తున్నాడు, దానివల్ల ఐఎమ్ వెరీ హ్యాపీ. చక్కగా ఇట్లా చేయడము ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టింగ్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్. నా సబ్స్క్రైబర్స్ గురించి మార్నింగ్ లేసి అందరి గురించి ప్రేయర్ చేశాను, లెగడమే ప్రేయర్ చేశాను, అందరినీ కాపాడుతండి, వాళ్ళు అనుకునే అన్నీ కూడా ఫుల్ఫిల్ చెయ్యి,
ఏది మంచి ఏది చెడు కూడా నువ్వే టీచ్ చేయి తండ్రి అని చెప్పని ప్రేయర్ చేసుకున్నాను మార్నింగ్ లేచి. నువ్వు కూడా చేస్తావు నన్ను హై శ్రా హై శ్రీ సో ఇదండి ఈరోజు వీడియో. మా వాడు ఇంకా స్మెల్ చూసి వచ్చేసాడు. మాస్టు అటు ఎస్ సైగ్మా అటు సగ్మా బాగున్నారా? బాగున్నారా? ఓకే. కేను లివింగ్ రూమ్ అండ్ స్టార్ట్ బ్రేక్ఫాస్ట్. ఇది అండి ఈరోజు మా అట్టల వీడియో. మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మంచిగా నాకు కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సబ్స్క్రైబ్స్ రోజు రోజు పెరుగుతున్నారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మెసేజ్ ఇస్తాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వేకప్ అవుతా కాబట్టి డెఫినెట్లీగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఆన్సర్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మెసేజ్ టు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఇంకా స్టార్ట్ చేయాలి ఇంకా లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ సారీ.